నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. ఎంబీబీఎస్ మధ్యతరగతి కుటుంబానికి ఎప్పటికీ అందని పండే. 2024 సంవత్సరంలో 22 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తే కేవలం 1 లక్ష ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి. ఏటేటా విద్యార్థుల సంఖ్య అయితే పెరుగుతుంది, కానీ సీట్ల సంఖ్య మాత్రం అలాగే ఉంది. అలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన 3 విద్యార్థులు తమ కలని ఎలాగైనా సాకారం చేసుకోవాలని విదేశం వెళ్లి అక్కడ వైద్య విద్యని అభ్యసిస్తున్నారు. వారిలాగే ఎంబీబీఎస్ కలని పూర్తి చేసుకోవాలి అనుకునే మధ్యతరగతి విద్యార్థులకు సహాయం చేయడానికి ఎస్ఎన్ఎస్ అనే సంస్థను స్థాపించి విద్యార్థుల కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఎస్ఎన్ఎస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించిన ఆ 3 విద్యార్థుల్లో ఒకరైన డైరెక్టర్ అండ్ ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ అయిన నన్నక సుమంత్ గారు విదేశాల్లో ఎంబీబీఎస్ విద్య గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఇక్కడ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ అకాకి సరితల్లి మెడికల్ యూనివర్సిటీలో. సో హ్యాపీ టు హియర్ దట్. ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో దే విల్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద ఫీల్డ్ అనేది. అండ్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఐ యామ్ మోర్ యు నో కనెక్టెడ్ టు దిస్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ. సో ఆ స్ట్రగుల్స్ అనేవి మీరు ఫేస్ చేశారు కాబట్టి వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా నెక్స్ట్ జనరేషన్ అలా అవ్వకూడదు అని ఒక మంచి కాజ్ తో దీన్ని తీసుకురావడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ అప్రిషియేటబుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఈ మధ్యతరగతి పిల్లలు అనేవాళ్ళు ఎంబీబీఎస్ అనేది నిజంగానే ఒక డ్రీమ్ కింద పెట్టుకోకూడదా? పెట్టుకున్న వాళ్ళు అచీవ్ చేయడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇందాక మీరు చెప్పినట్టుగానే 1 లక్ష సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇండియా మొత్తంలో, బట్ ఈసారి 25 లక్ష స్టూడెంట్స్ వరకు రాశారు. మోర్ ఓవర్ రిజర్వేషన్స్, మోర్ ఓవర్ మోర్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది మెడికల్ స్టడీ. సో ఇలాంటి కేసెస్లో ఒక మధ్యతరగతి స్టూడెంట్ మెడికల్ అంటే ఎంబీబీఎస్ చదవడం అనేది యాక్సెసిబుల్గా లేదు. సో అలాంటి వాళ్ళ కోసం అబ్రాడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనకి ఇక్కడైతే ఆ సీట్స్ అనేవి కరెక్ట్ ప్రాపర్గా లేవు, స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అబ్రాడ్లో అయితే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటారు. అవును, అబ్రాడ్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ లేవు. ఫర్దర్గా మీరు అంటే ఒక స్టూడెంట్ కనుక నీట్ క్వాలిఫై అయితే దే ఆర్ ఎలిజిబుల్, దే కెన్ జస్ట్ పర్సూ దర్ మెడికల్ కెరీర్. ఓకే, ఇలాగే మీరు ఈ యూనివర్సిటీని స్టూడెంట్స్ని సజెస్ట్ చేస్తారు ప్రెసెంట్ ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్గా లేవు? యాజ్ ఆఫ్ నో నేను అకాకిత్ సరితల్లి మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో గుడ్ ఆర్ బ్యాడ్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ యూనివర్సిటీ. సో ఐ విల్ సజెస్ట్ అకాకిత్ సరితల్లి మెడికల్ యూనివర్సిటీ. ఓకే, వాట్స్ ద స్పెషాలిటీ ఇన్ దట్ అంటే ఏం చెప్తారు? యూనివర్సిటీ వచ్చేసి మోస్ట్ అఫోర్డబుల్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. అండ్ ఆల్సో ద సిటీ ఇస్ మోర్ పీస్ఫుల్ సిటీ. సో ఒక మెడికల్ అంటే ఒక మెడిసిన్ చదవాలి అనుకున్న స్టూడెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ సిటీ. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ అనగానే ఆబ్వియస్లీ దే షుడ్ ఎఫర్ట్. మనం ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీస్కి వెళ్తే ఆబ్వియస్గా ఇండియాలో చాలానే ఉన్నాయి, కోట్లు పెడితే చాలా చదవచ్చు, బట్ అబ్రాడ్లో వెళ్ళేదే జస్ట్ మనం బడ్జెట్లో అయిపోద్ది అని. సో దట్స్ ద మెయిన్ రీజన్ మనం అకాకి సరితల్లి మెడికల్ యూనివర్సిటీని రిఫర్ చేస్తాం స్టూడెంట్స్కి. ఓకే, ఇది అసలు ఏ దేశంలో ఉంది, ఆ దేశంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇలాగ? ఇది వచ్చేసి జార్జియా ఉంది. జార్జియా వచ్చేసి యూరప్ స్టేటస్ ఉంది, జార్జియాకి మెంబర్షిప్ స్టేటస్ ఉంది. అండ్ యురేషియాలో వచ్చింది అనమాట. సో ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. సో స్టూడెంట్స్కి కూడా చాలా రికమెండెడ్. ఓకే, మామూలుగా ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసి లేకపోతే ఇంత సీట్స్ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్గా ఉంది మన కంట్రీలో అయితే, సో అదర్ కంట్రీస్లో ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత, హౌ దే సెటిల్డ్? సో మనకి మెయిన్గా వచ్చేసి నీట్. సో నీట్ క్వాలిఫై అయితే కనుక స్టూడెంట్ దే ఆర్ ఎలిజిబుల్. సో దానికి అక్కడ ఇన్ని మార్క్స్ రావాలి లేకపోతే ఇంత పర్సంటేజ్ రావాలి, ఇంటర్మీడియట్లో ఇంత స్కోర్ చేయాలి అట్లాంటిది ఏమీ లేదు. ఇఫ్ యూ జస్ట్ క్వాలిఫైడ్ నీట్ సో యూఆర్ ఎలిజిబుల్, అంతకుమించి ఎక్కువ క్రైటీరియా లేదనమాట. ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వారిలో చాలా మంది గర్ల్స్ కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి అదర్ కంట్రీస్కి పంపించడానికి ఇంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ? సి జార్జియా అనేది ఉమెన్ డామినేటెడ్ కంట్రీ, మనం ఎక్కడ చూసినా కూడా ఉమెన్ ఎక్కువ కనిపిస్తారు. సో సేఫ్టీ పరంగా లైక్ ద టాప్ 3rd సేఫెస్ట్ కంట్రీ అనమాట వరల్డ్లో. అలాగే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ ఇఫ్ యూ గో టు సెలూన్స్, అది మెన్ హెయిర్ కట్ సెలూన్ అయినా కూడా ఉమెనే ఉంటారు. సో మీరు చూడొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉమెన్ ఉంటారు, ఈవెన్ ఇంక్లూడింగ్ లైక్ బేసిక్ షాప్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ ప్యాట్రోల్లో ఉమెన్ సేఫ్టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ స్టూడెంట్స్ ఫారిన్ స్టూడెంట్స్ కనుక సింగిల్గా కనిపిస్తే ప్యాట్రోల్ దే విల్ హెల్ప్ యూ, దే విల్ అప్రోచ్ అండ్ దే ఆర్ లైక్ డూ యూ వాంట్ ఎనీ యునో లిఫ్ట్, సో ఇఫ్ యూ వాంట్ మీ టు డ్రాప్ ఐ కెన్ హెల్ప్ యూ. సో నేనైతే చాలా ఎగ్జాంపుల్స్ చూసాను సేఫ్టీ పరంగా. సో ఎవరైనా పేరెంట్స్ కనుక పంపేయాలి అనుకుంటే వాళ్ళ అమ్మాయిల్ని మెయిన్గా వాళ్ళు అసలు ఆలోచించాల్సిన పనే లేదనమాట.
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ 100% గ్యారంటీడ్. నార్మల్గా ఎంబీబీఎస్ అంటేనే హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, సో హాస్పిటల్స్లో వాళ్ళు ఎక్విప్మెంట్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఆ ఫీల్డ్లోకి రాకముందు దాకా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దట్ ఆ ఫీల్డ్, బట్ వన్స్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ సర్జరీస్ అవన్నీ చూసి, సో ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? సి డాక్టర్స్ దే ఆర్ ఆల్వేస్ విత్ అస్. నార్మల్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఐ డోంట్ నో ఇఫ్ డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ విత్ స్టూడెంట్స్, మోస్ట్లీ వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళను లేకపోతే ఇంటర్న్స్ను ఇలాంటి వాళ్ళని అప్పచెప్పేస్తారు, చూసుకోమంటారు. బట్ అక్కడేంటి అంటే డాక్టర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ స్పెషాలిటీస్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మనతో నే ఉండి ఒక పేషెంట్ ఇంటరాక్షన్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా అనాలిసిస్కి వెళ్ళినా, ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినా, లైక్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇలాంటి చోట దే ఆర్ ఆల్వేస్ విత్ అస్. ఎవ్రీ సెకండ్ మంత్తో ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట, ఏదైనా ట్రబుల్స్ ఉంటే ఓవర్కమ్ చేయడానికి, లేకపోతే లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా. సి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ దర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే తెలుగులో మాట్లాడడానికి ప్రిఫర్ చేసినట్టు. అలాంటి కేసెస్లో కూడా డాక్టర్స్ దే ఆర్ విత్ అస్ అండ్ దే విల్ హెల్ప్ యునో ట్రాన్స్లేట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండ్ అస్ మోర్. సో రైట్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం రీసెంట్ టైమ్స్లో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో వెల్ ఉండొచ్చు, కాకపోతే ప్రీవియస్గా అయితే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండింది. సో అటువంటి స్టూడెంట్స్ అక్కడికి వస్తే హౌ దే సర్వైవ్? మెయిన్గా ఒకటి వచ్చేసి ఒక స్టూడెంట్ అక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళకి పక్కా ఇంగ్లీష్ టెస్ట్ తీసుకుంటారు. సో ఓన్లీ ఇఫ్ దే ఆర్ యునో గుడ్ ఇన్ ఇంగ్లీష్ దే గెట్ ద అడ్మిషన్. సో దాని తర్వాత బేసిక్ ఇంగ్లీష్ అక్కడ ఆబ్వియస్గా మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాక పెద్దగా ప్రాబ్లం రాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు ఆబ్వియస్గా, అండ్ దెన్ కొలీగ్స్, అండ్ దెన్ డాక్టర్స్, దే ఆర్ ఆల్వేస్ విత్ అస్ నో మ్యాటర్ వాట్. సో దే విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, నార్మల్గా ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ మెడికల్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ క్రిటికల్ అన్నమాట. సో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు? మనకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఆ మెడికల్ టెర్మినాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మెడికల్ టెర్మినాలజీలో మోస్ట్ ఆఫ్ ద టెర్మినాలజీ కవర్ అయిపోద్ది అనమాట. సో వెన్ యూ కంప్లీటెడ్ దట్ సబ్జెక్ట్, ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో నీ క్లినికల్స్ అనేవి ఉండవు, యూ డోంట్ గో టు హాస్పిటల్స్ లైక్ స్లోగా, లైక్ సెకండ్ ఇయర్ నుంచి అలా నువ్వు ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్తారు స్టూడెంట్స్. ఆ టైంలో ఏంటంటే నువ్వు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉంటావు కాబట్టి ఇట్స్ మోర్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్కి అక్కడ ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్కి వాట్స్ ద డిఫరెన్స్, అలాగే ఈ ఫోర్ ఇయర్స్లో వాట్ దే లెర్న్ అండ్ వాట్ దే లెర్న్ అనేది ఏ డిఫరెన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇక్కడ చదువుతున్నాము అంటే వీఆర్ జస్ట్ యునో వీఆర్ ఇన్ ఏ బబుల్ ఇక్కడ, బట్ అక్కడ ఏంటి అంటే మనకి డిఫరెన్స్ కనిపించింది. వీఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ఇండియన్ మెడిసిన్ అనమాట. సో వెన్స్ యూ గో లైక్ అబ్రాడ్, మనం అక్కడ పేషెంట్స్ ఎలా ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ హాస్పిటల్స్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఆబ్వియస్లీ వీ ఆల్వేస్ హియర్ అబ్రాడ్ హ్యావ్ మోర్ యునో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడిసిన్. సో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడటానికి దొరికింది స్టూడెంట్స్కి, ది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కమ్యూనికేషన్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ మెడిసిన్. ఒక పేషెంట్ అప్రోచ్ అయినప్పుడు మనం ఎలా చెప్పగలుగుతున్నాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, ఈవెన్ ఇఫ్ దే ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ సఫరింగ్ విత్, వీ హ్యావ్ టు కన్వే ఇట్. సో అది ఎలా కన్వే చేయగలుగుతున్నాం అనేది అబ్రాడ్లో యూ గెట్ టు లెర్న్ మోర్ అనమాట. ఇక్కడేంటి అంటే స్టూడెంట్స్ నార్మల్గా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. వన్స్ దే స్టార్ట్ యూజింగ్ దర్ ఓన్ లాంగ్వేజ్ దే డోంట్ గెట్ టు యూస్ ద మెడికల్ టెర్మినాలజీ. పేషెంట్స్ ఎవరైనా వచ్చారంటే తెలుగులో చెప్పేస్తారు, దే డోంట్ యూస్ ద మెడికల్ ప్రాపర్ టెర్మినాలజీ. ఇఫ్ యూ డోంట్ యూస్ దట్ ప్రాపర్ టెర్మినాలజీ, నీకు పీజీ చేయడానికి అబ్రాడ్ వెళ్ళడానికి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి ఫర్దర్గా లైక్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళడానికి సమ్వేర్ యూ విల్ గెట్ బ్యాక్ అన్నమాట. నార్మల్గా చెప్పాలంటే ఇక్కడ పేషెంట్స్తో యాజ్ యూ సెడ్ ఎక్స్పోజర్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. సో ఈజీగా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు కాబట్టి. సో వెన్ యు ఆర్ దేర్ వారి పేరెంట్స్తో పేషెంట్స్ సంబంధించి కానీ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించి కానీ ఆ ఎక్స్పోజర్ అనేది ఎలా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ ని ఎట్లా ఉంటుంది అదంతా? యా, లాంగ్వేజ్ బ్యారియర్స్ యాజ్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ ఇంగ్లీష్. జార్జియా లైక్ ద మోస్ట్ వైడ్లీ స్పీకింగ్ లైక్ కంట్రీ అనమాట ఇంగ్లీష్ కి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ విల్ యూస్ ప్రాపర్ మెడికల్ టర్మినాలజీ, అన్లైక్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. మనం ఓన్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి వినేసి ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే యూస్ చేస్తాము. బట్ ఎప్పుడైతే మనం అబ్రాడ్ వెళ్తామో అక్కడ ఏదైతే ప్రాపర్ మెడికల్ టర్మినాలజీ యూస్ చేయడం స్టార్ట్ చేస్తామో
నువ్వు ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్కి అలవాటు అయిపోతావు అనమాట. సో నీకు ఫర్దర్గా పీజీ ఎగ్జామ్స్ ఉంటాయి, నీట్ పీజీ కానివ్వండి, లేకపోతే ఫర్దర్గా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్కి అండ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి. ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే పార్ట్ టూలో మెయిన్గా పేషెంట్ ఇంటరాక్షన్ అనేది మెయిన్. పార్ట్ టూ ఎగ్జామ్ మొత్తం పేషెంట్ ఇంటరాక్షన్తోనే ఉంటుంది. దీంట్లో మనం ఎవాల్యుయేట్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రాపర్ టెర్మినాలజీ ఏం వాడుతున్నావు, లేదంటే నువ్వు పేషెంట్కి నీ కేసు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇది మెయిన్ చాలా హెల్ప్ అయింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే అబ్రాడ్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి కానివ్వండి, మంచిగా క్వాలిఫై అవ్వడానికి కానివ్వండి. సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, అసలు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది? హౌ యూ గెట్ దట్ థాట్, ఇది స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్ కోసం అనేది? అవును, యాజ్ ఐ సెడ్ ఐ కమ్ ఫ్రమ్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ వచ్చేసి ఫార్మర్, మై మదర్ ఈజ్ లైక్ హౌస్ వైఫ్. సో ఐ స్ట్రగుల్డ్ ఏ లాట్. మా పేరెంట్స్ చాలా కష్టపడితే కానీ ఇట్స్ దేర్ లైఫ్ లాంగ్ ఎర్నింగ్, వాళ్ళ ఎర్నింగ్స్ అంతా కలిపి నన్ను చదివించారు. ఐ ఫేస్ లాట్ ఆఫ్ యునో బ్యాక్ డ్రాప్స్, నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట మెడిసిన్ చేయడానికి. బట్ ఒకసారి అబ్రాడ్ వెళ్ళిన దగ్గర నుంచి ఏంటి అంటే నాకు అప్పుడు అనిపించింది మనం చాలా ఖర్చు పెట్టొచ్చాము, బట్ రియాలిటీలో ఇంత లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ మోర్ అబౌట్ మనీ. మనీ ఒక స్టూడెంట్ దొరికాడు అంటే ఎంత మనీ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత రాబట్టాలి అనే ఉంది తప్ప, మనం ఎంత జెన్యున్ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం, లేకపోతే మనం స్టూడెంట్ని ఎంత మంచి చేయగలుగుతున్నాం. ఒక స్టూడెంట్ వచ్చాడు అంటే వాళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నామా లేదా ఇన్ఫర్మేషన్, ఇది చాలా లేదనమాట. అంటే చాలా ల్యాక్ ఉంది ఈ ఫీల్డ్లో, పర్టికులర్గా కన్సల్టెన్సీ ఫీల్డ్లో. సో అది చూసాక మేమేమనుకున్నామంటే వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ కన్సల్టెన్సీ, అంటే ఏదో పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెట్టేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసేసి, ఇట్స్ నాట్ అవర్ గోల్. అవర్ గోల్ ఇస్ టు కౌన్సిల్ స్టూడెంట్స్, ప్రాపర్గా కౌన్సిల్ చేసి ప్రాపర్ యూనివర్సిటీస్ రిఫర్ చేసి వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్లో అతి తక్కువ ఖర్చులో వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది సాకారం చేసుకోవడానికి చేయాలి. మనం ఎట్లన్నా ఈ ఫీల్డ్లో ఉండాలి, ఈవెన్ దో ఇట్స్ హార్డ్. ఎంబీబీఎస్ చదువుతూ ఇది చేయడం అంటే చాలా కష్టం. ఎంబీబీఎస్ ఇట్స్ లైక్ టోటలీ ప్యాక్డ్ ఉంటుంది డే మొత్తం, బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ అవుట్ టైమ్ అవుట్ అనమాట. మేము ముగ్గురం కలిసి, నేను, సిద్ధార్థ్, నెక్స్ట్ నరేంద్ర, మేము ముగ్గురం పార్ట్నర్స్ అనమాట. సో వీఆర్ షేరింగ్ అవర్ వర్క్స్, వర్క్ షేర్ చేసుకుని ముగ్గురం కలిసి చేస్తున్నాము. మీ ముగ్గురుది ఒకటే మైండ్ సెట్ కావడం అది ఒక మంచి కాస్ట్ చేయడం, ఇట్స్ వెరీ వండర్ఫుల్. అండ్ ఎంబీబీఎస్ అంటేనే ఎక్కువగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అలాగే కంపేర్ టు రిమైనింగ్ గ్రాడ్యుయేషన్స్ ఎక్కువ సేపు చదవాలి, ఎక్కువ రోజులు చదవాలి, కొంచెం లైఫ్ అనేది పాజ్ బటన్ నొక్కాలి, ఎంజాయ్మెంట్ కి పాజ్ బటన్ నొక్కాలి. సో ఎందుకు ఈ ఎంబీబీఎస్ చూస్ చేసుకున్నారు, అలాగే ఎంబీబీఎస్ చూస్ చేసుకున్న వాళ్ళకి తక్కువ ఖర్చుతో అక్కడ ఎలా చదువుకోవాలనే దాని మీద డిస్కషన్ వచ్చిందా మీ ముగ్గురికి? చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతుంటాం. మా ఫ్యామిలీలో అంటే క్లోజ్ కాదు కానీ చాలా లాంగ్ డిస్టెన్స్లో చాలామంది డాక్టర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అలాగే ఎవరికి వాళ్ళు ఎక్కడో చోట ఒక బీకన్ చూసుకుంటారు ఇన్స్పిరేషన్కి, అలా ఇన్స్పైర్ అయ్యి నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి అన్నది కెరీర్. అక్కడికి వచ్చాక మా మైండ్ సెట్స్ కలవడం, మనం ఎంత స్ట్రగుల్స్ ఫేసాం, ఆబ్వియస్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. సో ఈ మాటల్లో మా స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, సో మనం ఫర్దర్గా వచ్చే వాళ్ళకి ఏం చేయగలము, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంత తక్కువలో ఇక్కడికి తీసుకురాగలము, ఎంత తక్కువలో వాళ్ళకి హెల్ప్ చేయగలము, ఫుడ్ వైస్ కానివ్వండి, లివింగ్ వైస్ కానివ్వండి, లాంగ్వేజ్ బ్యారియర్స్, వీసా బ్యారియర్స్, ఇలాంటి బ్యారియర్స్ అంతా వాళ్ళకి ఎక్కువ లైక్ స్ట్రగుల్ లేకుండా, పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ అయిపోకుండా, పేరెంట్స్ ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఇట్స్ లైక్ చాలా బర్డెన్ కదా ఆబ్వియస్గా. సో ఇవంతా మనం ఎలా హెల్ప్ చేయమని ఫిగర్ అవుట్ చేసి దెన్ వి స్టార్టెడ్ దిస్ అన్నమాట. సో ఇక్కడ ఎంబీబీఎస్ అంటే రిజర్వేషన్స్ అని లేకపోతే స్కాలర్షిప్స్ అని ఉంటాయి. సో అక్కడ అటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా? స్కాలర్షిప్స్ యా, ఇఫ్ యూ ఆర్ మెరిట్ స్టూడెంట్స్ ఆబ్వియస్లీ యూ గెట్ స్కాలర్షిప్. ఎంత పర్సంటేజ్ ఆఫ్? సో మా యూనివర్సిటీలో వచ్చేసి 90% కనుక నువ్వు దాటితే ఎవ్రీ సబ్జెక్ట్లో యూ హ్యావ్ స్కాలర్షిప్ అనమాట. హాఫ్ ఆఫ్ యువర్ సెమిస్టర్ ఫీ విల్ బి రిఫండెడ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ పర్టికులర్లీ. సో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎంబీబీఎస్ విదేశాల్లో చేసిన తర్వాత దానికి తర్వాత గ్రాడ్యుయేషన్, అదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుందా, పీజీ అసలు ఏ సబ్జెక్ట్ మీద చేస్తూ ఉంటారు? పీజీ అనేది మనకి ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎన్ఎంసీ వాళ్ళు. ఎన్ఎంసీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన నెక్స్ట్ ఏంటంటే మెరిట్ బేస్డ్ ఉంటుంది. సో ఈ మెరిట్ బేస్డ్లో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సిన 2 పాయింట్స్, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా వీళ్ళందరికీ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో డైరెక్ట్గా ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం వల్ల క్వాలిటీ పడిపోతుంది, స్టాండర్డ్స్ పడిపోతున్నాయి మెడికల్ ఫీల్డ్స్లో. సో ఎన్ఎంసీ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ పెడుతుంది. సో ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ వల్ల ఏంటంటే నువ్వు అబ్రాడ్లో చదివినా ఇండియాలో చదివినా యు ఆర్ సేమ్, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ స్టడీ. ఇఫ్ యూ యునో ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే స్టూడెంట్ కనుక దెన్ వెల్ అండ్ గుడ్, యువర్ డాక్టర్ యువర్ ఇట్ మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు.
నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పీజీ అనేది సేమ్ మెరిట్ బేస్డ్ ఉంటుంది. ఇఫ్ యూ గెట్ గుడ్ స్కోర్ యుల్ గెట్ గుడ్ యునో స్పెషలైజేషన్స్ లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ, రేడియాలజీ లాంటివి. దెన్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ యా ఇంట్రెస్ట్. సో ఈ 4 ఇయర్స్ లో ఏవేం సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ సెమిస్టర్ లోనే చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? లేదు, మనకి ఫస్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ అనేది జనరల్ స్టడీ. సో అబ్రాడ్ లో వచ్చేసి ఇప్పుడు నా యూనివర్సిటీలో వచ్చేసి 6 ఇయర్స్ స్టడీ అనమాట. ఓవరాల్ గా 6 ఇయర్స్ లో ఇంటర్న్షిప్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే నార్మల్గా ఇక్కడ హౌస్ సర్జన్ అంటారు ఇండియాలో అయితే. సో ఇంటర్న్షిప్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తారు, బట్ స్టిల్ ఇట్స్ మోర్ హౌస్ సర్జన్ అనేది ఎక్కువ కామన్. అండ్ ఇంటర్న్షిప్ కూడా కలిపి 6 ఇయర్స్ మెడిసిన్ ఉంటుంది. దాని తర్వాత మనం పీజీకి చదువుకోవాల్సి ఉంటుంది. యా రైట్. ఏదైతే ఈ ఎగ్జామ్ అన్నారో ఎఫ్ఎంజి ఎగ్జామ్ అనేది, సో అది నిజంగానే డిఫికల్ట్ ఉంటుందా? ఎఫ్ఎంజి ఎగ్జామ్ అనేది యాజ్ ఐ సెడ్ ఐ థింక్ దిస్ ఇయర్ విల్ బి లాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ అని వస్తుంది. ఇట్స్ కాల్డ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వల్ల ఏంటి అంటే మనకు మెరిట్ బేస్డ్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చదివిన వాళ్ళు అబ్రాడ్లో చదివిన వాళ్ళకి సేమ్ ఎగ్జామ్. దాని తర్వాత నీట్ పీజీ కూడా దాని నుంచి మనకి హెల్ప్ చేస్తారు అనేది ఉంది, బట్ ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ యట్. డ్రాఫ్ట్ ఉంది, జీవో ఇంకా పాస్ అవ్వలేదు. ఇంకోటి వచ్చేసి దీనివల్ల స్టూడెంట్కి ఎక్కువ బర్డెన్ తగ్గిద్ది అండ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ పెరిగింది ఇండియాలో. ఓకే, ప్రీవియస్గా ఈ ఎఫ్ఎంజి అని ఎందుకు ఉంది, ఇప్పుడు నెక్స్ట్ అనే దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టారు, దీని డిఫరెన్స్? యాజ్ ఐ సెడ్ క్వాలిటీ పడిపోతుంది మెడికల్ ఫీల్డ్లో, పర్టికులర్గా ఇండియాలో. ఎందుకంటే నీట్ వరకు స్ట్రగుల్ లైక్ దర్ డూయింగ్ దర్ హార్డ్ వర్క్ అనమాట స్టూడెంట్స్. నీట్ తర్వాత ఏం చేస్తున్నారంటే మనకి ఎలా అయినా లైసెన్స్ వచ్చేసింది చిల్లవదాం అన్న టైప్లో వెళ్ళిపోతున్నారు. సో దానికి అడ్డుకట్ట వేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ చేసింది. ఎన్ఎంసీ వల్ల ఏమవుతుందంటే ఎగ్జిట్ ఎగ్జామ్ రాస్తేనే నువ్వు మెడికల్ లైసెన్స్ వస్తుంది ప్రాక్టీస్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అది క్వాలిఫై అవ్వాలి అంటే ఆబ్వియస్గా నువ్వు చదివి ఉండాలి, యూ షుడ్ బి మోర్ మెరిట్ అనమాట. సో దానివల్ల స్టాండర్డ్స్ పెరుగుతాయి, అందుకని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్ ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ రాస్తూనే ఉండాల్సి వస్తుందా? ఆబ్వియస్గా సో వాళ్ళు చదివితేనే క్వాలిఫై అవుతారు, ఫిల్టరేషన్ అయిపోద్ది, దానివల్ల స్టాండర్డ్స్ పెరుగుతాయి కదా, బెటర్ డాక్టర్ అనేది బయటకు వస్తారు. సో ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలి అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ఇక్కడ వేరే చోట అనేది ఒక ఎత్తు, ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అంటే చాలా మంది మా సీనియర్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుంది అంటే నువ్వు అబ్రాడ్ లో చేసావు, నేను ఇండియాలో చేశాను, నేను మెరిట్, ఈ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రావడం వల్ల డిఫరెన్స్ ఉండదు, ఎవరైనా కూడా ఒకటే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ చూసుకుందాం రండి, నాకు మెరిట్ వచ్చింది, నీకు మెరిట్ వచ్చింది, డన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి అననే థాట్ వస్తేనే పేరెంట్స్ కి భయం పుట్టుకొస్తుంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఫుడ్ అది సెట్ అవుతుందా, లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ థాట్స్ అనేవి వస్తుంటాయి పేరెంట్స్ కి. సో స్టూడెంట్స్ ఎలా, ఫస్ట్ అంటే నేను పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే వెదర్ ఎలా ఉంటుంది. సో వెదర్ ఏంటి అంటే మోర్ ఆర్ లెస్ ఇండియాకి సేమ్ ఉంటుంది. సమ్మర్లో 30 డిగ్రీస్ లైక్ 39-40 డిగ్రీస్ వరకు రీచ్ అయ్యింది అనమాట. వింటర్స్లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది, బట్ వీ విల్ గెట్ అడ్జస్టెడ్ టు ఇట్. ఇంకోటి వచ్చేసి ఫుడ్ అండ్ హాస్టల్స్ చాలా మెయిన్ అనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళి 6 ఇయర్స్ మెడిసిన్ చేయాలి అనుకున్నప్పుడు ఫుడ్ ఎలా, అకామిడేషన్ ఎలా, వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, మన ఓన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్డే ప్రొవైడ్ చేస్తాము. డైలీ 3 టైమ్స్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. హాస్టల్స్ వచ్చేసి మన ది బెస్ట్ బిల్డింగ్స్ చూస్ చేసుకొని దాంట్లో రూమ్కి 2 మెంబర్స్ లాగా, ఎందుకంటే వాళ్ళకి చదువుకోవడానికి కంఫర్టబుల్ ఉండాలి. ఫర్దర్గా ప్రాపర్ ఫుడ్ ఉంటేనే ప్రాపర్గా చదవగలం కూడా. ఫుడ్ లేకపోతే ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంటుంది. సో మన హాస్టల్స్ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలం మనం. ఈ హాస్టల్స్లో కూడా మేము మెయిన్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎంత తక్కువలో ప్రొవైడ్ చేస్తున్నాం. హాస్టల్ షుడ్ నాట్ బి ఏ బిజినెస్. మనం బిజినెస్ చేయకూడదు హాస్టల్లో. వీళ్ళు ఇంత దూరం మనల్ని నమ్ముకొని వస్తున్నప్పుడు ది బెస్ట్ అకామిడేషన్ అండ్ ది బెస్ట్ ఫుడ్ ఇవ్వగలగాలి మనం. మీతో స్టూడెంట్స్ అక్కడికి రావాలి అన్నా, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ చేయాలన్నా, వాట్స్ ద ప్రొసీజర్? SNS ఎడ్యుకేషన్ సర్వీసెస్, యూ కెన్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే ఈ రోజులో సోషల్ మీడియా ఇస్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, వీఆర్ ఆన్ ఫేస్బుక్. యూ కెన్ జస్ట్ గో దేర్, యూ కెన్ సర్చ్ ఇట్ అవుట్. అండ్ ఐ థింక్ వీఆర్ డిస్ప్లేయింగ్ నెంబర్స్, సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దస్ నెంబర్స్ అండ్ వీ విల్ గైడ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. అసలు మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎందుకు రావాలి అని అంటే, ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని మిస్గైడ్ చేస్తారు. ఎవరీబడీ హావ్ దేర్ ఓన్ ఆఫర్స్. yes, సో వాట్స్ యువర్ స్పెషాలిటీ ఇన్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అంటే నేను స్టూడెంట్ ని అండ్ ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్.
సో నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, నేను ఎవ్రీ పాయింట్లో ఎవ్రీ ఇయర్ మెడిసిన్ స్టడీ పరంగా కానివ్వండి లేకపోతే అబ్రాడ్ వెళ్ళడానికి కానివ్వండి నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను ఐ నో పర్సనల్లీ. సో ఒక స్టూడెంట్ అప్రోచ్ అయినప్పుడు ఐ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ దెమ్, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది లేకపోతే వాళ్ళ స్టడీ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు అసలు కోపప్ చేయగలరా మెడిసిన్తో. చాలామంది ఏంటి అంటే దే డోంట్ నో, దే ఆర్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు డూ మెడిసిన్ బట్ దే డోంట్ నో ఇఫ్ దే కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము అంటే ఆ కనెక్ట్ అవ్వడం వల్ల మేము ఈజీగా గైడ్ చేయగలం, కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళని ఈజీగా కౌన్సిల్ చేయగలం. నేను స్టూడెంట్ అవ్వడం వల్ల నా మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ఒకటే ఉండేది, నేను ఆ ఫేస్ నుంచి వచ్చాను కాబట్టి ఐ నో హౌ దే ఫీల్. సో ఇక్కడ నేను వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ చేయగలను. అన్లైక్ కన్సల్టెన్సీస్, నేను అక్కడ ఉండి రియల్ సిచ్యువేషన్ చూశాను, గ్రౌండ్ వర్క్, అక్కడ గ్రౌండ్ ఎలా ఉంది, అక్కడ కాలేజెస్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవంతా చూశాను కాబట్టి ఇలా అవన్నీ గైడ్ కూడా చేయగలను. సో ఇక్కడ ఎక్కువ కనెక్ట్ అవుతాము, ఇలా ఎక్కువ వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది. కన్సల్టెన్సీస్ మోస్ట్లీ ఎలా ఉంటాయంటే స్టూడెంట్స్ని తీసుకొచ్చామా, మనీ చేసుకున్నామా, వదిలేసామా, అంతే ఉంటుంది అబ్రాడ్ తీసుకొచ్చాక. నేను అక్కడుండి చదవడం వల్ల నా 6 ఇయర్స్ కెరీర్లో నేను ఎంత ఫేస్ చేశాను, ఎట్లా నేను అచీవ్ చేశాను అనేది వాళ్ళకి గైడ్ చేయగలను. నా జూనియర్స్ ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏంటంటే ఫర్దర్గా వచ్చే న్యూ స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఒకసారి స్టూడెంట్ వచ్చారు అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ మెడిసిన్ అయిపోయే వరకు మేము వాళ్ళ వెంట ఉంటామన్నమాట. రైట్, ఇప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు అంటే దాంతోపాటుగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతారు. సో ఈ దీనికి ఆ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా లేకపోతే దీని మీద కంప్లీట్గా ఎంబీబీఎస్ మీద ఫోకస్? యా, బ్యాచిలర్స్ అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అన్లైక్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ వెళ్తే అయిపోద్ది, వాళ్ళు ఎంతసేపు పార్ట్ టైం ఏం చూసుకుందాం, ఎంత ఎర్న్ చేసుకుందాం అనేది ఉంటుంది. మెడిసిన్లో ఆ స్కోప్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈరోజు అయిన క్లాసెస్, నెక్స్ట్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, వీటికి నువ్వు తగ్గట్టు ప్రిపేర్ అవుతూనే ఉండాలి, నీకు అంత టైం దొరకదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్, దెర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే నువ్వు టైం ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే, అంటే ఆ స్టూడెంట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే దే కెన్ డూ సమ్ పార్ట్ టైమ్స్. బట్ ఇట్స్ నాట్ ష్యూర్, వీ కాంట్ గ్యారంటీ దేమ్. అంటే మేము ఇప్పిస్తాము, మేము తీసుకెళ్ళి మీకు అక్కడ హెల్ప్ చేస్తాం ఫైనాన్షియల్గా, వీ డోంట్ ప్రామిస్ దట్, బట్ వీ కెన్ గైడ్ యూ. కంపేర్ టు అదర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఎంబీబీఎస్ అంటే ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. సో మీరు ఎంతసేపు చదువుతారు 24 అవర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు? నేను అంటే నా మెడిసిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఒకటే గుర్తుంది, ఎంతసేపు అంటే కాలేజ్ నుంచి వచ్చామా, బుక్ పెట్టామా, స్టార్ట్ చేసామా చదవడం, అయిపోయిందా తిన్నామా, స్టార్ట్ చేసామా, ఇంతే తప్ప. అంటే విల్ టేక్ సమ్ టైమ్, తీసుకుంటాం ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా దీంట్లోనే సరిపోతుంటుంది అనమాట. మెడిసిన్లో ఉన్నారు అంటే దే స్టార్ట్ ఎంజాయింగ్ యునో డిస్కవరింగ్ దీస్ థింగ్స్, ఈ టాపిక్స్ చదువుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో పర్సనల్లీ ఐ డోంట్ ఫీల్ బర్డెన్. నేను ఎప్పుడు ఇది బర్డెన్గా ఉంది, అబ్బాయి ఇది చదవాలన్న ఫీల్ ఎప్పుడూ లేదు, ఎంతసేపు ఐ ఎంజాయ్డ్ యునో స్టడీయింగ్. హ్యావ్ యూ మిస్డ్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ పేరెంట్స్? ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ డిడ్. నేను ఐ హావ్ బీన్ లైక్ 5 ఇయర్స్ నుంచి నేను అక్కడే ఉన్నాను. ఇట్స్ మై రీసెంట్ విజిట్ టు ఇండియా. నేను 2019లో జార్జియా వెళ్ళాను, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవ్వడమే అనమాట. 5 ఇయర్స్ ఐ ఆబ్వియస్లీ మిస్డ్ ఎ లాట్ ఆఫ్ ఈవెంట్స్, లాట్ ఆఫ్ యునో సోషల్ లైఫ్. బట్ యూ హ్యావ్ టు చూస్ వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్. డూ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ ఆర్ డూ యూ వాంట్ టు యునో జస్ట్ బి ఎ నార్మల్ డాక్టర్ ఆర్ ద టాప్ వన్? సో యా, ఎంబీబీఎస్కి బుక్స్ చాలా చదవాల్సి ఉంటుంది. సో తీసుకు వెళ్ళాలి అనుకుంటే, అక్కడ కోర్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచే కొంతమంది బుక్స్ క్యారీ చేస్తారు లేకపోతే అక్కడ మనకి బుక్స్ ని తీసుకో? యా, ఫ్లైట్ అనేది చాలా లిమిటెడ్ లగేజ్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మోస్ట్లీ అబ్రాడ్ కాలేజెస్ అంతా కూడా దే ప్రిఫర్ ఈ వర్షన్స్, ల్యాప్టాప్లో కానివ్వండి, ట్యాబ్స్లో కానివ్వండి, ఫోన్లో కానివ్వండి, ఇక్కడ ఎక్కువ చదువుకుంటాం. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ లైబ్రరీస్ యూనివర్సిటీలో, హాస్టల్స్లో వీ హ్యావ్ అవర్ బుక్స్ అనమాట. ఒక కార్నర్ ఆఫ్ బుక్స్ ఉంటుంది, యూ హ్యావ్ ఆల్ ది అవైలబుల్ మెటీరియల్. సో అక్కడ మనం చదువుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి క్యారీ చేసి ఇంత ఇంత లగేజ్ బర్డెన్ ఉండదు. రైట్, మోస్ట్ అవాయిటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు, అసలు ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో వి ఆల్ నో. ఇట్స్ ఇన్ క్రోర్స్. yes, obviously. అక్కడ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? మా యూనివర్సిటీలో అయితే 19 లాక్స్ లో మెడిసిన్ అయిపోద్ది. 19? రియల్లీ? అండ్ చాలా మంది అనుకోవచ్చు 19 లాక్స్ లో మెడిసిన్ ఇస్తున్నారు అంటే క్వాలిటీ ఉంటుందా అని. అండ్ ఐ అష్యూర్ యూ, అంటే నాతో రండి చూడండి, 100% నేను లైక్ అంటారు కదా బల్లగుద్ది చెప్తానని. సో అలా 100% క్వాలిటీ చాలా బాగుంటుంది, స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. 19 లాక్స్ మైట్ బీ లెస్ ఫర్ అస్, బట్ ఇట్స్ నాట్ సేమ్ ఫర్ దెమ్. మన దగ్గర బిజినెస్ అయిపోయింది, అందుకే కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ బిజినెస్ ఎవ్రీవేర్, అందుకే ఇంత అఫోర్డబుల్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. బట్ క్వాలిటీలో అయితే ఇండియాకి ఏమీ తీసిపోదు.
ఓకే, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాట్ ఆర్ ద చేంజెస్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ, లేకపోతే ఇది చేంజ్ అయితే బాగుంటుంది అని అనేది మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపిస్తుంది? ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ నెక్స్ట్, అది ఇంకా జియో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. ఆ జియో పాస్ అయితే చాలా హెల్ప్ అయ్యింది అబ్రాడ్ స్టూడెంట్స్కి, పర్టికులర్గా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి. అదొకటి. ఫర్దర్గా వచ్చేసి ఇండియాలో కూడా కాలేజెస్ పెంచితే మంచిది ఆబ్వియస్గా, ఎందుకంటే అండ్ నాకు ఉన్న పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వర్త్ ఇట్ ఆర్ నాట్, బట్ మనకి సివిల్ సర్వీసెస్లో ఎలా ఉంటుందంటే రిజర్వేషన్స్ అటెంప్ట్స్ ఉంటాయి, బట్ మార్క్స్ బట్టి ఏం డివైడ్ చేయరు. మెడికల్ ఫీల్డ్లో కూడా అలా రావాలి అనేది నాకు ఉన్న థాట్, ఎందుకంటే గివ్ దెమ్ మోర్ అటెంప్ట్స్ రాదర్ దెన్ గివింగ్ దర్ సీట్స్ ఆన్ లెస్ స్కోర్. టాప్ చేసిన వాళ్ళు దే ఆర్ మెరిట్, సో దే షుడ్ గెట్ అ సీట్ రాదర్ దెన్ ద పీపుల్ హూ ఆర్ గెట్టింగ్ ఫర్ లో మార్క్స్. సో ఇంక్రీజ్ మోర్ అటెంప్ట్స్ బట్ గివ్ అకార్డింగ్ టు మెరిట్. యా, హోప్ ఇవన్నీ జరిగి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.